బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 షో మొదలు కావడానికి ముందే పలు వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఎంపిక విధానంపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అగ్రిమెంట్ పూర్తయ్యాక సంతకాలు చేయించుకున్న తర్వాత కొందరికి చోటు లేదని చెప్పడం, ఒకవేళ మిమ్మల్ని షోలోకి తీసుకోవాలంటే బిగ్ బాస్ ను సంతృప్తి పరచాలి అంటూ కోఆర్డినేటర్లు అసభ్యంగా ప్రవర్తించడంతో జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ షోపై దర్శకుడు కీర్తిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఈ రియాలిటీ షో యువతను చెడుతోవ పట్టించే విధంగా ఉందని, దీన్ని నిలిపివేయడం లేదా రాత్రి 11 గంటల తర్వాత ప్రసారం చేయడం లాంటివి చేయాలని వారు కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. స్టార్మా టీవీ కార్యాలయానికి నోటీసులు పంపారు. అగ్రిమెంట్ వ్యవహారం, ఎంపిక విధానం, నిబంధనలు, బిగ్ బాస్ రియాలిటీ షోలో రఘు, శ్యామ్, రవికాంత్ పాత్రలేమిటి అనే అంశంలో వారు వివరణ ఇవ్వాలని కోరారు. అయితే ఈ నోటీసులపై 2 రోజుల్లో క్లారిఫికేషన్ ఇస్తామని ఛానల్ హెడ్ శ్రీధర్ పోలీసులకు తెలిపారు. కాగా ఈ వివాదాలు ఉన్నప్పటికీ బిగ్ బాస్ షో ఎలాంటి ఆటంకం లేకుండా ఆదివారం ప్రారంభమైంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు ఈ షోలో పాల్గొన్నారు. వాళ్ళెవరో కాదు, శివజ్యోతి అలియా సావిత్రి, రవికృష్ణ, అశురెడ్డి జాఫర్, హిమజ, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి బాబా భాస్కర్, పునర్నవి భూపాలం, హేమ, అలీరజ, మహేష్ విట్ట, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితిక దంపతులు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. బిగ్ బాస్ వ్యవహారం రోజు రోజుకి ముదరడంతో నాగార్జునకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. మరి రానున్న రోజుల్లో ఈ షో టైమింగ్స్ లో ఏమైనా మార్పులు చేస్తారేమో చూడాలి. బిగ్ బాస్ షోపై మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.